రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ అంట బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం చెప్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కారుకి ప్రమాదం ఏర్పడింది. ఆయన కాస్త చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది అన్న విషయాలు ఆరా తీస్తే వాటికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. ఇంకా ఈ విషయం నుంచి గమనించినట్లయితే సో మన జూనియర్ ఎన్టీఆర్ కారుకి ప్రమాదం ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అని అంటే, సో హైవేలో వెళ్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైంది. సో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, కానీ మరి అదృష్టవశాత్తు ఆయనకి ఏం కాలేదు. అలాగే ఆయన పూర్తిగా ఇప్పుడు కోలుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయనకి ఏం కాలేదు, కారుకి సంబంధించి ఒక చిన్న డెంట్ ఏర్పడింది అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఆయన అప్పటి నుంచి ఆ కారుని మార్చి వేరే కారుకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రస్తుతం అభిమానులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆయనకి ఏం కాలేదని ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. నిజంగానే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ప్రమాదం జరిగిందేమోనని అందరూ కంగారు పడ్డారు. చివరికి ఆయనకి ఏ ప్రమాదం లేదని తెలిసాక ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రతి మరి ఎన్నో రకాలుగా జూనియర్ ఎన్టీఆర్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. సో ప్రస్తుతం ఒక పక్క తనకి సంబంధించిన ఈ యాక్సిడెంట్ గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారట. మరి ప్రస్తుతం ఆయనకి ఏం కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తోంది.